ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ మూసివేశామని, రాష్ట్రంలో పరీక్షలన్నీ వాయిదా వేశామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ పై ఆయన ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో 5 కన్నా ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి లేదని సోమేష్ కుమార్ అన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ మద్దతు ఇవ్వాలని కోరారు. లాక్డౌన్ అమలు చేయడంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను కూడా అనుమతించట్లేదని అన్నారు. ఆటోలను పూర్తిగా బంద్ చేస్తున్నామని సోమేష్ కుమార్ తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావడానికి వీల్లేదని అన్నారు. అలాగే ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్లలో నుంచి బయటకు రావాలని కోరారు. ప్రైవేట్ బస్సెస్ ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే, ఎక్కడ ఎసెన్షియల్ సప్లైస్ ఉంటే, లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఏది వెహికల్స్ ఉంటే అంతవరకు మనం అలౌ చేస్తాం. టైం టు టైం అవసరం ఉంటే దానిలో రిలాక్సేషన్, లేకపోతే దానికి ఇంకా గట్టిగా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద భాగం. రెండు, ఎక్కడ 5 మందితో ఎక్కువ ఒకసారి అవడానికి అవకాశం లేదు. మదర్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ గురించి అన్నీ ఉంటుంది. పీపుల్ మూవ్మెంట్ కూడా అన్నీ యాప్ చేయడం జరుగుతుంది.